స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వాళ్ళ తమ్ముడి పేరు మీద రిజిస్టర్ చేసుకుంది. ఏమ బతుకున్నానని చెప్పి మళ్ళీ అమ్మారావు గారికి కాగితం పెట్టి దాన్ని రద్దు చేపించిన తర్వాత ఏం పేరు మీద అన్న అడంగలు తీసేసి ఆమె పేరు మీద ఎక్కిచ్చారు వీళ్ళ చిన్న కోడల పేరు మీద. ఈమె మళ్ళీ ఎంఆర్ఓ గారు కంప్లీట్ చేస్తే వాటిని రద్దు చేసి ఏమో పాస్ పుస్తకాలు ఇచ్చి తిరిగి 2 రోజుల తర్వాత తీసుకొని ఇవ్వకపోగా దాని మీద డిజిటల్ సైన్ చేయట్లేదు. సంవత్సరం బట్టి ఉద్దరాలు తిప్పుతున్నారు. ఏం ఆరోగ్యం చెడిపోయింది, ఏం గురించి ఇప్పటికి 2 సార్లు ఇక్కడికి వచ్చాం, ఇక్కడ పని కాలేదు, కలెక్టర్ గారి చేత తెప్పించాం, డిఆర్ఓ గారి చేత తెప్పించాం, ఎంఆర్ఓ గారు ఏమాత్రం పట్టించుకోవట్లేదు, లెక్క చేయట్లేదు. పైగా ఆయన నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు, మెట్లు కూడా ఎక్కడ ఇట్లా నెట్టేస్తున్నారు. కలెక్టర్ గారితో చదువుతారా మా మీద, మీరు ఏం చెప్పినా మేమేం చదువుతాం మీకు పోండి, వాళ్ళు చెప్పేది ఏంది, వాళ్ళకి నేనేం చెప్పాలో చెప్తానని ఆయన మేము ఎన్నిసార్లు వెళ్ళినా కూడా బయటకు నెట్టేసే పరిస్థితి. ఈసారైనా న్యాయం జరిగిద్దని మీకోసానికి వచ్చాం మేము. మా ఊరు నుంచి 20 మంది మా వాళ్ళని తీసుకొని మీకోసం కార్యక్రమానికి వచ్చాం. ఈసారైనా న్యాయం జరగాలని మేము అందరం కోరుకుంటున్నాం. ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలలో పనిచేస్తున్న ఏఎన్ఎం డాక్టర్స్, ఎల్టీ, ఐటీ, డిఇఓ, జనరల్ అసిస్టెంట్లకు వేతనాలు పెంచాలని ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రభుత్వాన్ని కోరింది. సోమవారం నాడు జెడ్పీ గ్రీవెన్స్ సెల్లందు యూనియన్ నాయకులు జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం అవుట్సోర్సింగ్ సిబ్బందికి పెంచిన వేతనాలు తమకు వర్తింప చేయాలని, గతంలో అటెండర్లుగా, వాచ్మెన్లుగా పనిచేస్తున్న వారిని కొనసాగించాలని, ఆరోగ్య కేంద్ర ఉద్యోగులకు జాబ్ చార్టులు ఇవ్వాలని వారు కోరారు. వై నేతాజీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా చైర్మన్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలెక్టర్ ఆఫీసుల వద్ద ముఖ్యమంత్రి పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న సిబ్బందికి సంబంధించిన సమస్యల మీద ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. వీళ్ళకి ఇటీవల వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి జీతాలు పెంపుదల చేస్తూ జీవో నంబర్ 27 విడుదల చేయడం జరిగింది మార్చి 16వ తేదీ నాడు. ఆ జీవో ప్రకారం జీతాలు పెంపుదలని గవర్నమెంటు వీళ్ళకి వర్తింపజేయడం లేదు. ఇంతవరకు దాన్ని వెంటనే వర్తింపజేసి జీతాలు పెంపుదల చేయాలని చెప్పేసి అనేటువంటి డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. సమాన పని సమాన వేతనం అనేది లేదు. కానీ అంతకుముందు 2007లో జాయిన్ అయ్యాం మేము. 2007లో తీసుకున్న ఎన్ఈఓ ఏమో 72,000కి అర్బన్ హెల్త్ సెంటర్ మెయింటైన్ చేస్తూ మాకు 10,000 జీతము త్రూట్ గవర్నమెంట్ ద్వారా ఇప్పించారు. ఇప్పుడు అపోలో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు. అపోలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే 475,000 చొప్పున నెలకు తీసుకొని గవర్నమెంట్ దగ్గర నుంచి మాకు శాలరీ ఇవ్వమంటే మేము ఇచ్చేది 11,000, అంతకన్నా ఎప్పుడు ఇవ్వము. అయినా మేము జీతాలు పెంచాల్సింది ఏం కాదు, గవర్నమెంటే పెంచాలి, మీరు ఇల్లు గవర్నమెంట్ని అడగండి అంటున్నారు. కాంట్రాక్ట్ అడిగితేనే గవర్నమెంట్ అడగమంటారు. గవర్నమెంట్ని అడిగితేనేమో మేము కాదు, మిమ్మల్ని అపోలో వాళ్ళకి ఇచ్చాము, వాళ్ళు పెంచుతారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వెళ్ళి అడగండి అంటున్నారు. వీళ్ళు పెంచుతారో వాళ్ళు పెంచుతారో మాకు అర్థం కావట్లేదు. కానీ మేము మాత్రం పని భారం ఎక్కువైపోయి ప్రతి ఒక్క ఏఎన్ఎం పిహెచ్సిలో పనిచేసే వాళ్ళకి 9-4 వరకు పనిచేస్తున్నారు. మాకు అవే టైమింగ్స్ వర్తింపు చేసి జియో నెంబర్ 27 వర్తింపు ఉద్యోగ భద్రత కల్పించి ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని కోరుతున్నారు. గుంటూరు నగరం రాడిపేటకు చెందిన వివాహిత మహిళను మేకల సుబ్బారావు అనే ఉపాధ్యాయుడు లైంగికంగా వేధిస్తున్నారని బాలిత మహిళ సిహెచ్ సరోజా జిల్లా ఎస్పీ సిహెచ్ అప్పలనాయుడిని కలిసి విన్నవించుకున్నారు. తనతో తన కూతుర్ని కూడా మానభంగం చేశారని, తన చెల్లెల్ని కూడా గత 20 సంవత్సరాలు ఇంట్లో నుండి తీసుకెళ్లి ఏ
తెలియదని ఆమె తెలిపారు. తనను తమ కుటుంబ సభ్యులను మానసికంగా లైంగికంగా వేధిస్తున్న ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని కోరారు. పేరు సరోజ్ని. నేను గత 20 సంవత్సరాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నాను. అతను, నేను ఒక ఎలిమెంటరీ స్కూల్ టీచర్ని. అతని పేరు మేకల సుబ్బారావు. అతను ఎలిమెంటరీ స్కూల్ టీచర్. అతను నన్ను 20 సంవత్సరాల నుంచి వేధిస్తూ ఉన్నాడు, మానసికంగా లైంగికంగా. నేను దానికి పాల్పడలేదనేటువంటి ఉద్దేశంతో నా కూతుర్ని మానభంగం చేయడం జరిగింది. దీన్ని గురించి అన్ని పోలీస్ స్టేషన్స్కి తిరిగాను, ఎక్కడా నాకు న్యాయం జరగలేదు. కాబట్టి ఎస్పీ ఆఫీస్కి వచ్చాను. ఎస్పీ గారు లేరు ఇప్పుడు ప్రస్తుతం. దీన్ని మీడియా వాళ్ళకి తెలియపరచడం అయింది. ఇదే కాకుండా గత 40 సంవత్సరాల నుంచి, నా తండ్రి కాలం నుంచి కూడా అతను మా కుటుంబాన్ని వేధిస్తూనే వస్తూ ఉన్నాడు, మేకల సుబ్బారావు. అతను నాకు ఎప్పుడు వర్క్ చేసినా కూడా 2 కిలోమీటర్ల దూరంలోనే వర్క్ చేస్తూ ఉండేవాడు. కానీ దీన్ని పోలీస్ శాఖ వారు గట్టిగా నిర్ణయం తీసుకుని అతనికి సరైనటువంటి సెక్షన్స్ ప్రకారం సరైనటువంటి శిక్షణ అమలుపరచవలసినదిగా కోరడం అయింది. మరి ఇట్లాంటి అన్యాయం అనేది ఏ ఆడపిల్లలకి జరగకూడదు అని నేను ఒక టీచర్గా, నేను ఒక పాఠశాల టీచర్గా, మరి ఒక ఆడబిడ్డగా కూడా చెప్పడం అయినది. వైకుంఠపురం గ్రామంలో లంక ప్రాంత రైతులకు 120 మందికి చెందిన భూములను పరిసర ప్రాంత భూస్వాములు కబ్జా చేస్తున్నారని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగా రాజయ్య కుమార్ జిల్లా కలెక్టర్ ను కలిసి మాట్లాడారు. కబ్జాకు సంబంధించిన వారు సంబంధిత ఎంఆర్ఓ విఆర్ఓలపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అమరావతి మండలం వైకుంఠపురం గ్రామానికి సంబంధించిన లంక ప్రాంతంలో ఉన్నటువంటి సుమారు 120 మంది రైతులకు సంబంధించినటువంటి భూముల్ని, ఆ పక్కనే ఉన్నటువంటి అనేక మంది పెద్దలు భూస్వాములు వాళ్ళనందరినీ అక్కడి నుంచి ఎల్లగొట్టి వాళ్ళ భూముల్ని కబ్జా చేసి అమ్ముకోవడం కోసం కొలతల పేరుతోటి భయభ్రాంతులకి గురి చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ 3-4 తరాల నుంచి వాళ్ళ కింద సాగు చేసుకొని ఉండేటటువంటి బక్క చిక్కినటువంటి రైతుల నోటి దగ్గర కూడు తీసేటటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలని, దానికి సహకరిస్తున్నటువంటి ఎంఆర్ఓ గారిని కూడా దీంట్లో వివరణ అడగాలని చెప్పేసి డిమాండ్ చేయడం కోసం ఈ రోజున కలెక్టర్ గారి దగ్గరికి ఆ గ్రామ ప్రజల్ని సిపిఐ నేతృత్వంలో ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు కలెక్టర్ గారిని కలుస్తాం. దానిపైన పాజిటివ్గా రియాక్ట్ అయ్యి ఆ పేదలకు గనక న్యాయం జరగకపోతే దానిపైన ఆందోళన కార్యక్రమానికి పూనుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ముస్లిం మైనారిటీలు ఆర్థికంగా, సామాజిక పరంగా వృత్తి నైపుణ్య అభివృద్ధిలో ముందుకు రావాలని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ రాష్ట్ర డైరెక్టర్ పి చిన్నతాతయ్య తెలిపారు. సంస్థ ఆధ్వర్యంలో వృత్తి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమంలో భాగంగా సోమవారం నాడు ఆయన గుంటూరు జిల్లా కార్యాలయంలో మాట్లాడారు. పట్టణ ప్రాంతాల్లో ఉన్న ముస్లిం మైనారిటీస్ కు మెప్మా ద్వారా ఎలాంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తే వాళ్ళకు ఆర్థికంగా, సామాజికంగా, సాంకేతికంగా నైపుణ్యత పెంచే దిశలో చేయగలుగుతామో ఒక ప్రయత్నం చేయమని ఆదేశించడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం తరఫున డిపార్ట్మెంట్లు చాలా కార్యక్రమాలు నడుస్తున్నాయి. అయినా ఒక కాంప్రహెన్సివ్గా, ఒక సమగ్రంగా ఈ ముస్లిం మైనారిటీల యొక్క కుటుంబం యొక్క పరిస్థితి మరింత మెరుగుపరచాలనేది ఒక ఉద్దేశంతో, ఒక ప్రణాళికను తయారు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మన మెప్మా తరఫున కొంతమంది ముస్లిం యూత్ను, కొంతమంది ముస్లిం స్టూడెంట్స్ను, మహిళలను, ఎస్ఆర్జి మెంబర్లను, స్టాఫ్ను పిలిపించడం జరిగింది. ఈరోజు వాళ్ళందరినీ కూడా మేము ఏమడుగుతున్నామంటే, మీరు కానీ, మీ కుటుంబీకులు కానీ, మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నవారు కానీ, మీ ఆదాయాలు పెరగాలంటే ఏం చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మీకు ఎలాంటి శిక్షణ ఇస్తే మీ నైపుణ్యత పెరుగుతుంది?
మీకు ఎలాంటి ఆర్థిక సహాయం ఇస్తే మీ ఆదాయ మార్గాలు పెరుగుతాయి, మీకు మార్కెటింగ్ సపోర్టు ఏ స్థాయిలో ఉంది, దానికి మేమేం చర్య తీసుకోవాలి, అలాగే మీకున్న విద్యాపరమైన ఇష్యూస్లో మేమేం చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు, అన్ని వర్గాల నుంచి విదేశ విద్యకు బోర్డు అప్లికేషన్లు వస్తున్నాయి, ఐఏఎస్ కోచింగ్ కానీ ఇతరత్ర కోచింగ్లకు కానీ, విదేశ విద్యోన్నతి ఐఏఎస్ కోచింగ్, విదేశ విద్య ఫారెన్కి వెళ్ళి చదువుకోవటం ఫ్రీగా ఇస్తారు గవర్నమెంట్, బట్ అప్లికేషన్ రావటం లేదు, ఎందుకు ఏ కారణంలో రావటం లేదు. ఇలా ఒకవైపు ఉన్న ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ పథకాలు ఎంతమందికి తెలుసు, ఎందుకు ఎవరైనా అందుకోలేకపోతున్నారు, ఏం చేస్తే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది, ఇంట్రెస్ట్గా ముందుకొచ్చి వాడుకుంటారనేది ఒకవైపు. రెండో వైపు మరిన్ని మెరుగైన సర్వీసులను ప్రభుత్వం అందించాలంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు, అందులో మనం ఏం చేయగలుగుతాం అనేది రెండో ప్రశ్న. ఈ రెండింటిని తెలుసుకునేదానికే ఈరోజు సమావేశం జరిగింది. ఇందులో మేము కొన్ని విషయాలు, ఇందులో మైనారిటీ వెల్ఫేర్ అడిషనల్ సెక్రటరీ గారు, వాళ్ళ పీడీలు కూడా వచ్చి పాల్గొన్నారు ఇక్కడ. మేము రేపు గవర్నమెంట్కు ద్వారా కొన్ని కార్యక్రమాలను ప్రతిపాదిస్తున్నాం. నేను సమీక్ష, మా గ్రూప్ ఏదైనా సమీక్షించండి. నేను అంతకుముందు గ్రూప్లో లేనప్పుడండి, నేను ఎన్ఆర్సీ గ్రూప్లో చేరి పిల్లల్ని చూసుకొని భర్తను చూసుకోవాలంటే చాలా కష్టపడ్డాను. మా హస్బెండ్ ఆటో చేస్తున్నారు, ఇక ఆయన ఆదాయం తీసుకురావటం జరగటం అంటే చాలా కష్టంగా ఉండేది. ఇక అప్పుడు ఆదాయం లేకుండా అవసరపడ్డ తర్వాత ఇక్కడ మెక్మాలో చేరమని, డోక్రా గ్రూప్లో చేస్తే బెనిఫిట్స్ ఉంటాయని అటు ఇటు విని మేము మా హస్బెండ్కి నచ్చ చెప్పి నేను గ్రూప్లో చేరండి. గ్రూప్స్లో చేరిన తర్వాత నుండి మేము ఇన్కేస్ లోన్స్ తీసుకున్నాము, లోన్ తీసుకున్నప్పటికీ మేము 60,000 తీసుకున్నాము. దానివల్ల నేను టైలరింగ్ చేసుకుంటా, ఫ్యాన్సీ షాపు నడుపుకుంటా, ఇప్పుడు మా లైఫ్ బాగుందండి. మా పిల్లలు బీటెక్ చదువుతున్నారు, పిల్లలు కూడా బాగా చదివించుకోగలుగుతున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ట్రైనింగ్స్ ఇంకా ఉండేమ్మా, ఇంకా మా చుట్టుపక్కల ముస్లిమ్స్ స్టూడెంట్ బయటకెళ్ళారు, వాళ్ళకి ఏదో ఒకటి ఉపాధి చూపించాలి, వాళ్ళకు కూడా ఇంకా ట్రైనింగ్స్ ఇస్తే బెనిఫిట్స్ చూపిద్దామని ఇక్కడ వచ్చి అన్నీ నేర్చుకున్నామండి. అన్నీ చెప్పారు సార్స్, ఏ ట్రైనింగ్స్ ఎలా అవుతే బాగుంటుంది, చదువుకోవడం చదువులేని వాళ్ళు చాలామంది ఉన్నారండి, వాళ్ళని ఎలా చదివించడానికి కూడా మేము ప్రయత్నిస్తామని చెప్పారు సార్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.